అసలు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంది అనుకోవచ్చు డయాబెటీస్ కదా, ఒక చిన్న టాబ్లెట్ వేసుకునేవాళ్ళు, మా తాతయ్య షుగర్ అంతా కంట్రోల్లో ఉంది, 70-80 సంవత్సరాలు బతికారు, సో డయాబెటీస్ ఏముంది అని అనుకోవచ్చు. కానీ డయాబెటీస్ లో షుగర్ కంట్రోల్లో లేకపోతే గనక డయాబెటిక్ నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి అని ఇట్లాంటి ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చాయి. అసలు డయాబెటిక్ నెఫ్రోపతి పేషెంట్స్ ని మేము చూస్తామండి, వారానికి 2-3 డయాలసిస్లు చేసుకోవడానికి వస్తారు. డయాలసిస్ చెయ్యకపోతే వాళ్ళ లైఫ్ ఎలా అంటే ఊపిరి ఆడకపోవడం, తర్వాత బాడీలో క్రియాటినిన్ పెరిగిపోయి, పొటాషియం పెరిగిపోయి జీవచ్ఛవంలా బతుకుతూ ఉంటారు. అది ఒక టార్చరస్ లైఫ్ అనమాట. సో అసలు డయాబెటీసే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక సింపుల్ చిట్కా అండి, ఏదో టాబ్లెట్ వేసుకోండి లేకపోతే ఎక్సర్సైజులు చేయండి అనే ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. అసలు టాబ్లెట్లు లేదు, ఎక్సర్సైజ్ లేదు, సింపుల్ గా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఎవ్రీ 2-3 మంత్స్ కి ఒకసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకోండి. ఎవ్రీ 2-3 మంత్స్ కి ఒకసారి అంటే కొంతమంది హెల్త్ చెకప్స్ లో 6 మంత్స్ కి ఒకసారి, 1 ఇయర్ కి ఒకసారి అని కూడా అంటారు. బట్ 2 మంత్స్ కి ఒకసారి చేయించుకోవడానికి ఏం ప్రాబ్లం అండి? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది పరీక్ష. బ్లడ్ ఇంత 1-2 ml తీస్తారండి, ఆ పరీక్ష చేసి మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెప్తారు. నార్మల్ గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కంటే తక్కువ ఉండాలి. 100 నుంచి 125 ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. 126 లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటే కనుక డయాబెటీస్ అంటారు. ఒకవేళ కనుక మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకున్న తర్వాత ఒకవేళ కనుక మీకు 126 లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఇంకా డయాబెటీస్ ఉన్నట్టే. ఇంకా మిమ్మల్ని ఏంటంటే మీరు చిన్న చిన్నగా కొన్ని హెల్త్ వ్యాయామాలు అవన్నీ చేయడం, వెయిట్ లాస్ అవడం వల్ల కంట్రోల్ అవ్వచ్చు. కాకపోతే ఒకసారి ఇంకా డయాబెటీస్ స్టేజ్ కి వెళ్లారంటే కనుక నిదానంగా టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. కానీ ఒకవేళ కనుక మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు అంటే, సో నేను ముందే చెప్తున్నాను, డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు మీకు ఫస్ట్ పరీక్ష చేసినప్పుడు డయాబెటీస్ ఉండకూడదు అంతే. ఒకవేళ డయాబెటీస్ ముందే అప్పుడే ఉంది అనుకోండి, ఇంకా మనం దాన్ని రివర్స్ అప్పుడు చేయలేమనమాట. ఇట్స్ అంటే కొంచెం కష్టము. సో అసలు డయాబెటీస్ లేని వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో ఒకవేళ కనుక మీకు నార్మలే ఉంది, 100 కంటే తక్కువే ఉందనుకోండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకోండి. కానీ ఒకవేళ కనుక మీకు 100 నుంచి 125 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఏంటంటే మీకు ఇండికేషన్ ఇస్తుంది, అరే బాబు మీకు షుగర్ ఎక్కువ అవుతుంది, ఇంతే ఉన్నామంటే కనుక నీకు ఒక 1-3 ఇయర్స్ లో నీకు షుగర్ వచ్చేసిద్ది. అంటే మనకేంటంటే మన బాడీ ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఇండికేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇండికేషన్ కి తగ్గట్టుగా మనము మన బాడీని మార్చుకోవాలన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఏదైనా పరీక్షలు రాస్తున్నారండి, పరీక్షల్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు పెడతారండి? ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో గనక పిల్లలు ఫెయిల్ అయితే ఫైనల్ ఎగ్జామ్ కైనా సరే ఆ ఫెయిల్ అయ్యామని చెప్పేసి భయపడి బాగా చదివి ఫైనల్ ఎగ్జామ్ మంచిగా రాస్తారని చెప్పేసి ప్రీ ఫైనల్ అనేది పెడతారు. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఒకవేళ గనక మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారంటే బాడీ ఇండికేషన్ ఇచ్చింది మీకు షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంది, అర్జెంట్ గా మీరు మీ బాడీలో కొన్ని విషయాలు, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ షుగర్ అనేది తగ్గించేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది చెప్తా ఉంటారు, అరే షుగర్ తింటే నీకు షుగర్ రాదురా అని అంటారు. సో జెన్యున్ గా చెప్పాలంటే షుగర్ తింటే డైరెక్ట్ గా షుగర్ రాదు. కానీ ఒకవేళ కనుక మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు అంటే కనుక షుగర్ తింటే మీకు షుగర్ వస్తుంది. అర్థమైందా? సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే కనుక మీరు అర్జెంట్ గా షుగర్స్ ని కట్ ఆఫ్ చేసుకోవాలి. మీరు టీ కాఫీ తాగే అలవాటు ఉంటే వితౌట్ షుగర్ తాగేయాలి. తర్వాత ఒకవేళ కనుక రోజుకి మీరు ఉదయం 4 ఇడ్లీస్ తినే అలవాటు ఉంటే 3 ఇడ్లీస్ తినాలి, లేకపోతే 2-2.5. అంటే ఏంటంటే మనం బాడీలో క్యాలరీస్ కట్ చేసుకోవాలన్నమాట, తినే ఆహారం తగ్గించేసుకోవాలి. ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే ఆల్కహాల్ ని ఆపేసేయాలి, కట్ చేసేయాలి. అర్థమైందా? ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే, ఒకవేళ మీ వెయిట్ మీ హైట్ కి తగ్గట్టు మీరు వెయిట్ లేకపోతే గనక, అంటే వెయిట్ ఎక్కువ ఉంటే గనక వెయిట్ తగ్గించేయాలి. అర్థమైందా? సో మీరు మన బాడీలో ప్రీ డయాబెటిక్ స్టేజ్ తెలియగానే ఇమ్మీడియట్ గా మనం హైట్ వెయిట్ చూసుకోవాలి. మన హైట్ కి తగ్గ వెయిట్ ఎంత ఉండాలో మనం పెట్టుకొని ఆ టార్గెట్ పెట్టుకొని మనము ఆ వెయిట్ ని రీచ్ అవ్వాలి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ని తగ్గించేసేయాలి, ఆల్కహాల్ తగ్గించేసేయాలి, షుగర్ తగ్గించేయాలి. జెన్యున్ గా చెప్తున్నానండి, ఈ హ్యాబిట్ ని, ఈ నేను చెప్పే మెథడ్ ని చాలా మంది డాక్టర్స్ ఫాలో అవుతారండి. చాలా మంది డాక్టర్స్,
అంటే వాళ్ళకే తెలియకుండా ఏంటంటే క్యాజువల్ గా ఎవ్రీ 2-3 మంత్స్ ఒకసారి జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్, మేము హాస్పిటల్లోనే ఉంటాం వార్డ్ లోనే మేము ఇలా ప్రిక్ చేసుకొని మేము మా షుగర్ మేము చూసుకుంటాం, 95 ఉంది లేకపోతే 85 ఉంది నార్మల్ అని చెప్పేసి మా డైలీ రొటీన్ మేము కంటిన్యూ చేస్తాం. ఏదో ఒక స్టేజ్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 45 ఇయర్స్ డాక్టర్ ఉన్నారు నాకు తెలిసిన ఆయన, ఈసీజన్ ఎనెస్థీషియాలజిస్ట్, ఆయనకి ఏంటంటే 45 ఇయర్స్ నుంచి ఆయన వెన్ హీ క్రాస్ 30-30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి ఆయన ఆర్బిఎస్ చెక్ చేసుకుంటారు. అదే దానికి సెపరేట్ బ్లడ్ టెస్ట్ కూడా కాదు, ఈజ్ అన్ ఐసీయూ డాక్టర్, ఐసీయూలో ఈ ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటర్స్ ఉంటాయి జస్ట్ ప్రిక్ చేసుకుంటారు చూసుకుంటాడు. రీసెంట్ గా 2 వారాల క్రితం ఆయనకి షుగర్ టెస్ట్ చేసుకున్నాడు, ఇట్ ఈస్ బార్డర్ లైన్, 118 ఉంది ఫాస్టింగ్. ఇమ్మీడియట్ గా ఆయన వెయిట్ లాస్, మొత్తం వెయిట్ లాస్ స్టార్ట్ చేసేసాడు. వెయిట్ లాస్ స్టార్ట్ చేసి ఆయన డైటరీ మొత్తం హ్యాబిట్స్ మార్చేసేసుకుని షుగర్ తగ్గించుకొని వితిన్ 2 వీక్స్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నాడు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఆయనకి 102 పడిపోయింది, 102. అంటే మన బాడీలో మనం ఏంటంటే చిన్న మార్పులు చేసుకుంటే గనక, ఇప్పుడు చెప్పాను కదా ప్రీ ఫైనల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, మీరు ప్రీ ఫైనల్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పటి నుంచి నేను మీకు నైట్ అవుట్లు చేసి చదివారు అనుకోండి, ఫైనల్ పాస్ అయిపోతారు. అంటే మనము మన బాడీ ఇండికేషన్ ని మనము గమనించుకుంటా ఉండాలన్నమాట. సో చాలా అంటే చాలా రోగాలు, ఇప్పుడు ఎంప్లాయీస్ చాలా మంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కి ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి హెల్త్ చెకప్స్ ఉంటాయి, ఎవ్రీ 1 ఇయర్ కి ఒకసారి హెల్త్ చెకప్స్ ఉంటాయి. వాళ్ళు చెప్తారు అంటే హెల్త్ చెకప్ లో మాకు షుగర్ ఉంది అని తెలిసింది అని అనుకుంటారు. కొంతమందికి వాళ్ళకే ఎగ్జాంపుల్ గా తెలుస్తుంది, హెల్త్ చెకప్ చేసిన తర్వాత అండి మీకు బార్డర్ లైన్ లో ఉన్నారు, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంట్రోల్లో ఉండండి అని చెప్తారు, అవునా కదా. సో ఈ విషయాన్నే జనరల్ పబ్లిక్ కి, కామన్ పబ్లిక్ కి తెలియదండి. సో దయచేసి ఈ వీడియోని మీరు ఎంత మందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి, పర్టికులర్ గా యంగ్ జనరేషన్ కి షేర్ చేయండి. ఏంటంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి, 2-3 మంత్స్ కి ఒకసారి ఆర్బిఎస్ కూడా కాదు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకోండి, ఫాస్టింగ్ చేయించుకుంటాం మంచిది అనమాట. సో చేయించుకోండి, షుగర్ రాకుండా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్.